గమనిస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు, మనకు ఇంతకుముందు మీ జుజ్జులరావుపేట కూడా ఇదంతా కూడా అప్లాండ్ జుజ్జులరావుపేట కావచ్చు, మన కూస్ మంచి ఇవన్నీ కూడా మనకు సాగర్ కాలువ ప్లస్ మన పాత కాలువ తప్పితే చాలా భాగం మనకు నీళ్ళు అందకుండా ఉండేటి. ఇప్పుడు మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ పాలనచూరు నుంచి లిఫ్ట్ పెట్టిన తర్వాత మన ఏరియా అంతా కూడా ఆల్మోస్ట్ కూసుమంచి మండలం మొత్తం కూడా మంచిగా నీళ్ళు వస్తున్నాయి. మనకి ఇంత కరువులో కూడా ఈసారి ఇంకా మన పాలేరు నియోజకవర్గంలో మాత్రం ఆల్మోస్ట్ అన్ని అందరూ మెజారిటీ పంటలు వేసుకున్నారు, ఆల్మోస్ట్ కోతలు కూడా అయిపో వస్తున్నాయి. ఈ రకంగా చూసుకుపోతే మీ అందరికీ ఒక రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆతరా పెన్షన్లు కావచ్చు, వీటన్నింటిని కూడా మరింత ఇంకా పెంచుకుంటూ రైతు బంధు 10,000 నుంచి రేపు మార్చికి 12,000 చేస్తాం, దాన్ని ప్రతిక్రమంగా 16,000 తీసుకుపోతాం. అదేవిధంగా ఆసరా పెన్షన్ కూడా 2,000 నుంచి మార్చికి 3,000 చేసే క్రమంగా దాన్ని కూడా 5,000 తీసుకుపోతాం. అట్లనే అందరికి కూడా సన్నబియ్యం, తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేదలందరూ కూడా సన్నబియ్యం, 400కే గ్యాస్ సిలిండర్, 800 ప్రభుత్వం భరించి మీ అందరూ కూడా 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. అట్లనే అర్హులైన పేద మహిళలందరికీ ఏ ఆధారం లేని పేద మహిళలందరూ కూడా సౌభాగ్యలక్ష్మి స్కీమ్ కింద నెలకు 3,000 ఇస్తాం, నెలకు 3,000. అదే రకంగా ఇంతకుముందు రైతు బీమా అనేది ఓన్లీ కొంచెమో గొప్ప భూమి ఉన్న రైతులకే వర్తించేది, ఇప్పుడు అలా కాకుండా ఏ భూమి ఏ ఆధారం లేని నిరుపేదలకు కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసి 5,00,000 పొరపాటున దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండాలని 5,00,000 వచ్చినట్టు ఇన్సూరెన్స్ వచ్చినట్టుగా చేసినాం. దీంతోపాటు ఆరోగ్య బీమా కూడా ఇంతకుముందు 5,00,000 ఉండేది, కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో పోతే ఇబ్బంది పడేటోళ్ళు, దాన్ని కూడా 15,00,000 చేసినాం. ఈ విధంగా మీకోసం ఆలోచించి నిరంతరం మీకోసం పనిచేసే ప్రభుత్వం. అట్లనే మీరందరూ కూడా మనం చూసుంటారు, మన కేసీఆర్ గారు 27 నాడు జిల్లు చెరువులో మీటింగ్లో దళిత బంధు మన పాలేరు నియోజకవర్గం మొత్తానికి కూడా అందరు దళిత బిడ్డలకు 10,00,000 చొప్పున అన్ని కుటుంబాలకు ఒకటేసారి ఇచ్చేటట్టుగా అడిగినాం, ఒప్పుకున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్లు అయినాక 3 నెలలలోపే దళిత బంధు మన నియోజకవర్గానికి అందరికీ వస్తుంది. అట్లనే మనం మీ ఎస్సీ కాలనీలో ఆల్రెడీ 55,00,000 రోడ్లు శాంక్షన్ అయినాయి. మీకు వర్షాకాలం లోపల జుజ్జులరావుపేటనే కాదు మన పాలేరు నియోజకవర్గం మొత్తం కూడా ఏ ఊళ్ళో కూడా ఒక్క మట్టి రోడ్డు కూడా ఉండదు, ఖచ్చితంగా అన్ని సీసీ రోడ్లు చేస్తాం. ఈ విధంగా మీకోసం నిరంతరం ఆలోచించి మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రేపు 30 నాడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో కారు గుర్తుకు ఓటేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీకోసం మరొక 5 ఏండ్లు మరింత మంచిగా సేవ చేసే అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కేసీఆర్, జై బీఆర్ఎస్, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.